తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులను చేయడం కోసం తక్కువ పెట్టుబడితో కూలీలు లేకుండా వ్యవసాయ యంత్రాలతో పండించిన పంటను రైతులు లాభదాయకంగా అభివృద్ధి చెందుతుందని తెలుసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అమెరికా దేశంలోని కాలేజ్ స్టేషన్, అగ్రికల్చర్ స్టేషన్, యూనివర్సిటీను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సందర్శించినట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి సాగు వ్యవసాయంలో యాంత్రికతను ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. అమెరికాలో వ్యవసాయ క్షేత్రాలతో పాటు విత్తన ఈ కార్యక్రమంలో దేవరకొండ రైతు బంధు అధ్యక్షులు తిరందాసు, నల్లగాసు జాన్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ దేవరకొండ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, దేవరకొండ పురపాలక వైస్ చైర్మన్ మహమ్మద్ రహతుల్లా, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు 9వ వార్డ్ కౌన్సిలర్ హనుమంతు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఆ కమిటీలో సభ్యుడిగా వెళ్లి అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రానికి సంబంధించిన సెయింట్ లూయిస్ అదేవిధంగా మెంఫిస్ హూస్టన్ కేంద్రాలుగా ఉండే అనేక వ్యవసాయ క్షేత్రాలతో పాటు విత్తనాన్ని తయారు చేసే ల్యాబ్లను కానీ అందులో